దసరా పండుగ వచ్చిన రాయదుర్గం పట్టణంలోని పలు రేషన్ దుకాణాల పరిధిలో లబ్ధిదారులకు కందిపప్పు సక్రమంగా సరఫరా కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి నెల 1 నుండి 15వ తేదీలోపు రేషన్ సరుకులు సరఫరా చేయాల్సి ఉండగా 11వ తేదీ గడిచినప్పటికీ కందిపప్పు సరఫరా కాలేదు. రేషన్ స్టోర్ల వద్దకు రోజు 100ల మంది వచ్చి వెనుదిరుగుతున్నారు. శుక్రవారం ఉదయం 100ల మంది లబ్ధిదారులు పట్టణంలోని కోతిగుట్ట వద్ద 17వ నెంబర్ స్టోర్లో కందిపప్పు కోసం క్యూ కట్టారు. సర్వర్లు మొరాయిస్తుండటంతో పాటు సక్రమంగా పంపిణీ కాక లబ్ధిదారులు తీవ్ర అసహనానికి గురయ్యారు. 18వ నెంబర్ స్టోర్లో ఇప్పటికీ పంపిణీ ప్రారంభం కాలేదు. అనేక స్టోర్లలో 80% మందికే కందిపప్పు సరఫరా అయింది. అది కూడా ఎవరికి పంపిణీ చేయాలో తెలియక డీలర్లు తికమకబడుతున్నారు. తూకాల్లో తేడాలు, రేషన్ సరుకులు సక్రమంగా పంపిణీ చేయని డీలర్లపై చర్యలు తీసుకోవాలని పలువురు లబ్ధిదారులు డిమాండ్ చేశారు. సిఎస్డిటి సుదర్శనాచార్యులను వివరణ కోరగా కందిపప్పు లేటుగా సరఫరా అయిందని త్వరలో పంపిణీ పూర్తి అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. 17వ డిపోలో రామకృష్ణ డీలర్ భీమ సరఫరా సరిగ్గా చేయడం లేదు. తూకాలు తక్కువే వేస్తున్నారు. కందిపేళ్ళు 68 రూపాయలు బేళ్ళకు గాను 70 రూపాయలు తీసుకుంటూ ప్రజలు చాలా ఇబ్బందులు పెడుతూ పండగ తెల్లారితే పండగ అన్నట్లు ఈరోజు సరఫరా చేస్తున్నారు. కనీసం 200 మంది పైనే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు తీసుకోపోవాలా, ఎప్పుడు పండగ చేసుకోవాలా, ఇటువంటి అధికారులు చర్య చేపట్టకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా డీలర్లకి అప్పచెప్పు సిఎల్డిసి ఆయన మద్దతుతో వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు చేస్తున్నారు. ఆ డీలర్లపై మీరు తగిన చర్య తీసుకోవాలనిగా కోరుతున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.